పబ్లిక్ అంతా బతుకమ్మ దసరా పండుగ సంబురాలలో మునిగిపోతున్నారు. అమ్మలక్కలు తల్లిగారి ఇండ్లు చేరి బతుకమ్మ పండుగలలో మునిగి తేలుతున్నారు. పట్టణాలలో ఉండేటోళ్ళు ఇంటికి తాళాలేసి ఊరుకు పోయి ఆటపాటలలో మునుగుతున్నారు. అయితే ఊర్లకు పోయేటోళ్ళు ఇలువైన వస్తువులు ఏమన్నా ఉంటే పైల ఉంచుకోర్రి అని ఇటు పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నారు. కానీ కొంతమంది ఏం కాదులే అని అనుకొని పండుగ సంబురాలకు పోతే చూడురు ఇక్కడ ఎట్లయిందో. ఓర్ని దొంగలు పాడైపోను కదరా, తాళం బలగొట్టి తలుపులు తీసుకొని సొమ్మంతా ఎత్తుకుపోనే పోయిర్రా మీ తాడుదెంప. మరి పండగకు పోయిన వాళ్ళు ఎవరైనా సొమ్ములు పెట్టుకునే పోతారు గాని ఇంటనే పెట్టిపోయిర్రట. మరి అక్కడ ఎవరైనా దొంగలు దోసుకుంటారు అనుకున్నారో లేకుంటే ఈ ఇంటోళ్ళు బంగారం వ్యాపారం చేస్తున్నారో తెలియదు గాని ఒక్కటి కాదు రెండు కాదు 60 తులాల బంగారు సొమ్ములు ఇంటనే పెట్టిపోయిర్రట. ఇంకేమున్నది, పండగ సంబరం మీద వాళ్ళుంటే దొంగలు దోసుకొని అవతల పడ్డారు. పోలీసులు వచ్చి అద్దద్దులు చూసిర్రట గాని ఏం లాభం, చెరువు దిగి షెరు వెనుక వాడే. నారాయణపట్నంలో ఉన్న మంగళపేటలో జరిగింది ఈ దొంగతనం. 10 నుంచి 12 కిలోల వెండి, 60 తులాల బంగారం, 4.5 లక్షల మడత పెట్టుకుని పోయిర్రట. ఈ ముచ్చటిట్లుంటే ఇగో ఇక్కడ చూడుర్రి, దొంగ పడవేగాడు షాప్ ముంగట పెట్టిన బండిని ఎట్లా అందుకొని పోయిండో. హడావిడ్ల బండి తలం దానికే పెట్టి షాప్ కి పోయినట్టున్నది. అదును చూసి ఇగో గిట్లా అటు ఇటు దొంగ సూపులు చూసుకుంటా సొంత బండి వేసుకొని పోయినట్టు పోయిండు బడవేగాడు. పబ్లిక్ కొద్దిగా ఆదమర్చినట్టు చేస్తే పండగ హడావిడ్ల పడితే దొంగల పనుల దొంగలు ఉంటున్నారు. పండగ పూట ఇంకింత హుషారైతున్నారు. కాబట్టి పండగ సంబరాలే కాదు, ఒంటి మీద సొమ్ములు ఎంట పెట్టుకునే సామాన్లు అన్ని పైలంగా ఉంచుకోర్రి. దొంగలు ఎత్తుకపోయినాక ఇక చేతులు విసుక్కున్నాడు తప్ప పండగ సంబరం ఏముండదు. జాగ్రత్త.